జిగిబికి గజిబికి చికుముకు లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా ఎందుకు తెలుసుకోకూడదు ఏ పేరేనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు కానీ మీరు నా పేరు ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు తెలుసుకోవచ్చా హరహర హరహర ష ఇది బుక్ స్టాల్ భయపడితే కస్టమర్స్ రారు నిమ్మదిగా చెప్పండి శంకర ఏది వైస్టార్ పరవాలేదు కాస్త గట్టిగానే చెప్పండి థాంక్యూ నేను ఈ 5 స్టార్ హోటల్ కి అంటే ఈ 5 నక్షత్రాల హోటల్ కి ప్రొప్రైటర్ నువ్వా ఏ జోక్ చేస్తున్నావా హరహర అందరూ అలాగే అనుకుంటారు 1947 లో మా తాతగారు చస్తూ మా నాన్నగారికి 2 కోట్ల రూపాయలు ఇచ్చారు మా నాన్నగారు దాని 4 కోట్లు చేసి విమాన ప్రమాదంలో మా తల్లి గారితో పాటు చచ్చారు 1981 లో మా అత్త నన్ను పించి పెద్ద చేసి ప్రేమించి 2 కోట్లు ప్లస్ ఈ 5 నక్షత్రాల హోటల్ నాకు ఇచ్చి అది చచ్చింది మొన్ననే మా నాన్నగారు ఉంచుకున్న ఆవిడ చస్తూ మరో 2 కోట్లు ఇచ్చింది చావు చావుకి కోట్లు సంపాదిస్తున్న మనిషిని నేను ఆ కోట్లు ఏం చేయాలో తోచక చస్తున్న మనిషిని నేను మరి నువ్వేం తోచక చస్తున్నావో సెలవిస్తావా చిక్కుముకి షూర్ నా 8 ఏళ్ల వయసులో ఒకణ్ణి బండరాయితో బుర్ర 24 ముక్కల కింద పగలగొట్టాను ఇప్పటి వరకు 2 ముక్కలు పోలీస్ వాళ్ళకి దొరకలేదు మర్డర్ ఆ నేరానికి నన్ను బోస్టన్ స్కూల్ అంటే బాల నేరస్తుల బడిలో 10 ఏళ్ల శిక్ష వేశారు హరహరమదేవ శంభోశంకర్ ఇంక చెప్పొద్దు మిమ్మల్ని చూస్తుంటే వీరవరితులు రుద్రమదేవి ఝన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు గుర్తొచ్చి నా ఒళ్ళు జలజలా జలజలిస్తోంది నాతో పెట్టుకుంటే అంతేలేండి ఇంతకు మీరు వచ్చిన పనేమిటి రెండి చెబుతా నిశాచర ఏం సమస్య అమూల్యాన్ని ఆమెకు అందచేయి ఈ బుక్ స్టాల్ కు వచ్చిన ప్రతి అమ్మాయితో ఈ పుస్తకాన్ని చదివించి డిస్కస్ చేసి డిగ్రీ ఇస్తాను సర్టిఫికెట్ మీద సంతకం పెడతాను అలాగే నీతో కూడా చదివితే పోలా చూద్దాం దాన్ని చూస్తుంటే బికీవి అనిపించడులే ప్రతిదానికి అదోలా ఏదోలా వంకరలు తిరిగిపోతే నీకు నాకు ఏమీ తేడా ఉండదు నా సంగతి నీకు ముందే చెప్పాను నీ వాళ్ళు చచ్చాక ఆస్తి రాయడానికి నువ్వేనా ఉన్నావు నువ్వు చచ్చాక నీ ఆస్తి రాయడానికి నీ వెనక ఎవరూ లేరు గుర్తుంచుకో ఇంగ్లీష్ లో చెప్తే బాగుండదు మర్యాదగా బయటికి వెళ్ళు ఇంతకాలం ఈ సీటు కోసం ఎదురు చూస్తే బిడిసి కుట్టింది ఏమిట్రా నిశ్చరా సంతోషించచ్చు దేవరా చెప్పులతో వాడలేదు ఉంది దేవరా ఉంది ఓ అతి సుకుమార సుందరి మీకోసం ఎదురు చూస్తుంది ఎక్కడ మన అతిథి గృహంలో కుట్టు ఇక్కడ ఇక్కడ సుకుమారి సుకుమార మీరే నా సుకుమారి తల్లి గారు మీ అమ్మ ఎక్కడ తల్లెవరు పిల్లెవరు నేనే సుగంధ సుకుమారిని సీట్ సిట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో నైరుతు పవనాలు వచ్చినప్పుడు కందిసేను మంచికాడ పెద్ద మనిషి అయ్యాను ఋతుపవనాలు వంటబెట్టి కంతమందం పెరిగాను గాని ఏది ఈ నెల ఆఖరికి 17వ సంవత్సరం మీరేనా ప్యాసింజర్ ప్యాసింజర్ లేదు ఎక్స్ప్రెస్ లేదు గూడ్స్ బండి లేదు నువ్వు బయటికి పో తెలుపమంటారేటి ఏడ్సేను బాబు కంగారు అయిపోయింది ఊళ్ళో క్రికెట్ మ్యాచ్ వచ్చింది కదా సరుకు అంతా హోటల్కి వెళ్ళిపోయింది ఏళ్ళ సోమవారం మౌన రథం మీరు పిలిపించారు అనగానే రథం తీసి గూట్లో పెట్టేసి పరిగెట్టుకు వచ్చాను పుల్లకాయల సీట నువ్వు అడుగు ముందుకు వేసిన శీలాన్ని పడు చేయదు వెళ్ళిపో వెళ్ళిపో ఇదేడు బాబు కళా నిజమా చెక్కాల అంబోధం గారంటే చెక్క కాదు రంగిణి బొక్క అదే బొక్కాల అంబోధం గారంటే మా పేట పేట అంతా కథలు కథలుగా చెప్పుకుంటారు తీరం వచ్చితే మీరేడు బాబు నీరసపడిపోయి నీరు గారిపోతున్నారు అది బతుకున్న రోజుల్లో ఇప్పుడు నీరసం వచ్చేసింది నా గురించి తక్కువ అంచనా ఎత్తున్నారో ఏటో నాకు చాలా రికార్డు ఉన్నది శ్రీకాకుళం దగ్గర నుంచి శ్రీహరికోట దాకా సింహనుడు సుగంధ సుకుమారి అంటే పడి చచ్చిపోయేవారు ఒకప్పుడు పోయేవారు
ఇప్పుడు పైకే పోతారు నువ్వు వెళ్ళిపో ఏనాడు పరిహారాలు ఇచ్చి నాకు మటుకు న్యాయం ఉండొద్దు ఎక్కడది అక్కడ ఉండ కాబట్టి పైన ఒక పదాలు కొట్టిసుకుని ఏయిచ్చి ఇదిగో ఇదిగో బాబు ఈ ఆల నుంచి బాదం పప్పు పెత్తా పప్పు అన్ని బాగా తిను లేకపోతే ఆడదందరు అలసైపోతావు చెక్కల అంబోదరవాడు చెక్క చెక్క కాదు బొక్క ఆ 116 బొక్క శంకర परमेश्वर स्नान मन को अल्लम वेसा जीलकर्र वेसा पचिमिरपकाय वेसा అరితగించిన మనుషుల్ని ఇంట్లో కూర్చోబెట్టుకొని మేపడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావ్ ఏంటి అలా మాట్లాడుతున్నా అసైంగా ఇంటికి వచ్చిన గెస్ట్ ని గెస్ట్ గెస్ట్ అనే మాట సాంప్రదాయం సంస్కారం ఉన్న వాళ్ళకి వర్తిస్తుంది ఇలాగే ఆ మాట ఈ మాట చెప్పి దగ్గర అవుతారు ఆ తర్వాత నువ్వు కూడా వాళ్ళలాగే తయారవుతావ్ ఇంకెప్పుడైనా అమ్మాయి మన ఇంటికి వచ్చిందో ఊరుకోను ముందు బయటికి వెళ్ళమని చెప్పు అన్నయ్య నువ్వు చేసిందేం బాగోలేదు ఏ నిన్ను మందలించేంత పెద్దరికో నాకు లేకపోవచ్చు కానీ నువ్వు చేసిందే నాకు నచ్చలేదు ఆవిడేం గతి లేక ఇక్కడికి రాలేదు బయటికి అలా కనపడుతుంది గానీ ఎంత మంచి మనిషో తెలుసా చాలా సరదాయిన మనిషి పాప ఆవిడ అక్కడికి ఇక్కడికి రానేనే చెప్పింది నేనే ఆకలితో పడుకుంటానంటే మనసొప్పగా రండి రెండు పెసరట్లు తిందురు గానీ అని చేయి పట్టుకు తీసుకొచ్చాను తీసుకురాకుండా ఉన్నా బావుండు ఈ అవమానం జరుగుండేది కాదు అలాగా నువ్వు చెప్పేవే సంస్కారం సాంప్రదాయం అని ఆకలితో ఇంటికొచ్చిన వాళ్ళని అవమానించడమే నా సంస్కారం ఐ'm sorry సారీ చెప్పాల్సింది నాకు కాదు హలో మిస్టర్ శ్రీను ఐ'm sorry చింటు ఏం నాగర్లకు వచ్చేసారు నా తొందరపాటుకు సారీ చెప్పాలని వచ్చాను క్షణంలో తొందరపడి మరు క్షణంలో సారీ చెప్పినా నేను అంగీకరించడం ఎందుకో తెలుసా ఆపార్థం చేసుకోవడం మళ్ళీ సారీ చెప్పడం నీకు కొత్తేమో గాని నాకేం కొత్త కాదు గురు ఈ ప్రపంచానికి నేను అర్థం కావడం లేదో నాకే ఈ ప్రపంచం అర్థం కావడం లేదో అర్థం కావడం లేదో నేను నవ్వుతుంటే ఎదుటి వాళ్ళు ఏడుస్తారు అయ్యో పాపం వాళ్ళు బాధపడుతున్నారు కదా అని నేను ఏడవబోతే వాళ్ళు నన్ను చూసి నవ్వుతారే నవ్వాలో ఏడవాలో తెలియక నవ్వబోయి ఏడుస్తూ ఏడవబోయి నవ్వుతూ ఏదో బండి లాగించేస్తున్నాను గురు నా జీవితంలో మొదటిసారిగా నాకు అర్థం కాని మనిషిని చూస్తున్నాను కరెక్ట్ నా జీవితంలో మొదటిసారిగా నన్ను అర్థం చేసుకున్న మనిషిని చూస్తున్నాను థాంక్ గురు నేను ఎందుకు ఇలా ఉంటానో ఎందుకు ఇలా మాట్లాడతానో నీకు తెలుసా పట్టు చీరల్లోనూ లంగావోణిల్లోనూ కనిపించే అమాయకత్వం వైపు మగకళ్ళు ఆకలిగా చూస్తాయి ప్యాంటుల్లోనూ షర్టుల్లోనూ బరితెగించిన మాటల్లోనూ కనబడే కరుకుదనానికి భయపడతాయి అందుకే గురు ఈ మారువేషం అసలు నీ పేరు స్వప్నకు బదులు తుఫాను అని పెట్టుంటే పోయేది అవును నీ వెనక ముందు ఎవరు లేరా ఎందుకు లేరు 6 కోట్ల మంది ఆంధ్రులు నా బంధువులు మిగతా 64 కోట్ల మంది నా స్నేహితులు అసలు ఈ దేశంలో ఒక వ్యక్తి తప్ప మిగతా వాళ్ళందరూ నా సోదరులే గురు ఎవరా వ్యక్తి ఉన్నాళ్ళే దొరికినప్పుడు నీకే చూపిస్తాగా ఎవరు చూపిస్తాలే తప్పకుండా చూపిస్తావా చూపిస్తాను గురు అబ్బబ్బబ్బా అంత కంగారే నీకు ఇంతక పెసరట్లు ఏం చేసావ్ వాట్లో ఉల్లిపాయలేస్తా బాగుంటుందని చెప్పడానికి వచ్చే లోపల ఇలా వచ్చేసా నన్ను ఇలా పెసరట్లే కదా లక్ష్మి లక్ష్మి నుండు లక్ష్మి